ఎక్కడ చూసినా ఏ నోట విన్నా ఒకటే మాట, జాగ్రత్త బాబు, మనకి రోజులు బాగా లేదు అని. అవినీతికి అలవాటుపడిన ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసేవారు అనుకునే మాట. ఇప్పుడు ఈ మాట జిల్లాలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. అంతా చేతులు కట్టుకుని ముళ్ళ మీద ఉన్నట్టు కూర్చున్నారు. అసలు లంచం అనే మాటే ప్రస్తుతం ఎక్కడ వినిపించడం లేదు. అడగడానికి కూడా ఎవరికీ ధైర్యం సరిపోవడం లేదు. ఇంతకీ అసలేమిటా సంగతి? ఒకసారి చూద్దాం డిఫై న్యూస్ ప్రత్యేక కథనంలో. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి అప్పుడే నెల రోజులవుతోంది. వ్యవస్థలో ముఖ్యంగా వేలునుకుపోయిన అవినీతిపై తన యుద్ధం అంటూ దానిని అంతమొందించేందుకు ప్రణాళికాబద్ధంగా ఒక్కొక్క అడుగు వేస్తున్నారు. హడావిడి లేకుండా అన్ని ప్రాథమిక క్రమంలో వరుసగా చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నారు. మొదటి ఐఏఎస్ అధికారులు రాష్ట్ర ముఖ్య అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా వ్యవహరించమని, అవినీతి ఏ స్థాయిలో ఉన్నా సహించేది లేదని, ప్రజలతో స్నేహంగా ఉండమని, ఒక ఫ్రెండ్లీ ప్రభుత్వం అనే భావన అందరిలో తీసుకురావాలని, ఆ వాతావరణం కల్పించమని ఆయన కోరారు. ప్రజా సంక్షేమ పథకాలు, ముఖ్యంగా నవరత్నాల విషయంలో వెనుకబడిన అవగాహన లేని కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండమని చెప్పకనే చెప్పారు. తర్వాత సమావేశం జిల్లా ఎస్పీలతో, రాష్ట్ర స్థాయి పోలీసు అధికారులతో జరిగింది. అప్పుడు కూడా ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి ప్రక్షాళన జరగాలని తెలిపారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నతాధికారులతో సమావేశం ద్వారా అందరికీ ఒక సందేశం ఇచ్చినట్లయింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకి 27% ఐఆర్ పెంచుతున్నట్లు జీవో జారీ చేశారు. అలాగే పోలీసులకి వారాంతపు సెలవులు కూడా మంజూరు చేశారు. ఇలా ఉద్యోగుల డిమాండ్లు తీర్చడంతో నేను మీ మేలు కోరేవాడిని అని చెప్పకనే చెప్పినట్టయింది. అలాగే ఆర్టీసీని కూడా విలీనం చేసేందుకు కమిటీ కూడా వేశారు. ఇలా మీకు కావలసినవన్నీ అడగండి, నేను చేస్తాను, అలాగే నాకు కావలసినవి మీరు చేయాలని చెప్పకనే చెప్పిన విషయంలో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన బాటలో నడిచేందుకు అంతా మానసికంగా సిద్ధపడుతున్నారు. ఇలా ఒక ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి విషయమే సూచించిన ముఖ్యమంత్రి తర్వాత తన కేబినెట్ ఎమ్మెల్యేలకు కూడా తగిన సూచనలు ఇచ్చారు. అందరూ చిత్తశుద్ధితో పనిచేసి ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు నిజమైన అభివృద్ధి ఏమిటో చేసి చూపిద్దామని తెలిపారు. ఎవరూ కూడా అవినీతి ఆరోపణలో చిక్కుకోవద్దని తెలిపారు. ఇలా ఇక్కడ అధికారులకి, ఇటు ప్రజాప్రతినిధులకి ఒక మార్గదర్శకం చేశారు. తన ఆలోచనలేమిటో చెప్పారు. దీంతో లంచం అనే మాట ఎక్కడా వినిపించడం లేదు. ఇదొక మంచి పరిణామంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే నేను చెప్పే మనిషిని కాదు చేతల మనిషిని అంటూ మొదట షాట్ భారీ శిక్షలతో ప్రారంభించారు. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అమరావతిలో కట్టిన ప్రజావేదికను కూల్చేశారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో అప్పుడే రైళ్లు పరిగెడుతున్నాయి. అనుమతి లేని అక్రమ నిర్మాణాలను సక్రమం చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇంతకుముందు ఎంతో కొంత ముట్ట చెబితే పని అయిపోతుందనే భావన అందరిలో ఉండేది. దాంతో కొంత నిర్లక్ష్యంగా, నిర్లిప్తగా ఉండేవారు. ఇప్పుడదేం లేదు. పెనాల్టీ రూపంలో ఎంత విధిస్తే అంతే ప్రభుత్వానికి చెల్లించి అది సక్రమమేనంటూ మున్సిపాలిటీ లేదా పంచాయతీ అధికారుల నుంచి అనుమతి పొందాల్సిందే. మరోవైపున ఇసుక విషయంలో డైరెక్టుగా నిర్మాణదారుల ఇంటికే తీసుకువెళ్లే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పర్యవేక్షణంతా కలెక్టర్లపై పెట్టడంతో ఇంకెవరూ కూడా కమిషన్లు తీసుకునేందుకు సాహసించడం లేదు. ఎందుకంటే కంప్లైంట్ డైరెక్ట్గా కలెక్టర్కి ఇస్తే ఆయనే సరాసరి లైన్లోకి వస్తారు. మరో మాట లేకుండా నిజమని తేలితే చర్యలు తీసుకుంటారు. ఇంతకుముందు మధ్యలో అధికారులు ఉండేవారు, ఎవరో ఒకరిని మేనేజ్ చేసుకుని బయటపడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ఎందుకొచ్చిన గొడవరా బాబు, జాగ్రత్తగా ఉండండిరా బాబు అంటూ తమ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.